train to a tour bus. Still the same game, except I'm pulling more sluts, more butts. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో ఓన్లీ ఎస్ఎంజి గన్ ఛాలెంజ్. సో గైస్, ఈ ఛాలెంజ్ చూసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే సో లాస్ట్ మినిట్లో బుయ్యా కొట్టే టైంలో రికార్డింగ్ అయిపోయింది. అంటే అది మొత్తం నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అండ్ గైస్ ఏంటంటే, సో ఇవాళ ఈవినింగ్ వచ్చేసి ఛాలెంజ్ ఏంటంటే, సో చాలామంది ఇట్లా అడుగుతున్నారు, సో బ్రో ఇంట్లోనే కూర్చుని ఆడండి బ్రో, బయట ఉన్నప్పుడు కిల్ చేయకూడదు, ఓన్లీ ఇంట్లో ఉన్నప్పుడే కిల్ చేయాలని చెప్పేసి చాలామంది అడిగారు గైస్. సో మీకు కానీ ఆ ఛాలెంజ్ కావాలంటే కింద మాత్రం ఎస్ అని పెట్టండి. సో నేనైతే పక్కా చేస్తాను ఆ ఛాలెంజ్, అంటే లైక్ హైడ్ అండ్ సీక్ అనమాట. అండ్ గైస్ ఇంకో విషయం అంటే, సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొద్దిగా షేర్ చేయండి సో మన ఛానల్ని, ప్రతి ఒక్కరు అయితే షేర్ చేయండి గైస్. సో ఏంటంటే, సో ఇంకా మనకు కావాల్సింది జస్ట్ 17K కదా, సో 17K వస్తే ఇంకా మనం అనుకున్నది తాగితే రీచ్ అయిపోతాం. సో ప్రతి ఒక్కరు అయితే కొద్దిగా షేర్ చేయండి, షేర్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మన ఛానల్ని. సో ఓకే సింగ్ అందరికీ బాబాయ్. సో ఐ మీన్ నాట్ బాబాయ్, సో అందరూ వీడియో అయితే ఎంజాయ్ చేసేయండి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో పండు, చెప్పరా? అది కాదు, మరి ఇవాళ వీడియో ఏం చేద్దాం? ఓన్లీ అసెంబ్లీ గన్ ఛాలెంజ్. ఇక్కడ ఒక చిన్న పాల్ట్ వచ్చింది పండు, లాబీలో రికార్డింగ్ చేద్దాం అంటే దాని అమ్మ సౌండ్లు దదిలిపోతున్నాయి పీ అంట. అమృతం అమ్మ పీక్ అంటే ఎస్ఎంజీ గన్ ఛాలెంజ్ కదా సన్ను పండు. సన్ను మా సన్ను ఎస్ఎంజీ గన్ కదా, మళ్ళా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ఆడు దిగుతాయి పీక్ లో. అంటే వెంకట్రా, మరి మామూలుగా ఉండదు మనతో పీ ప్యాక్ అన్న ఈ జాబ్ ఇచ్చేసాడు మనోడు. వెంకట అంటే ఏ విడైన పేరేం పేరు రా, వెంకటే కదా. మరి మామూలుగా ఉండదు బాబాయ్, నేను చూశాను ఇక్కడ ఇక్కడ అందుకే ఇక్కడ ఇది ఉంది నాకు. ఇప్పుడు మాత్రం అసలు మంచి ఎప్పుడు దొరికిందంటే పార్టీ కావాలా నాయనా, నీకు లడ్డు కావాలా నాయనా? సన్న పండు దాపండు వాడికి మొత్తం 55లు పండు వాడికి. మాలుగు ఉండదు మరి ఎంపీ పార్టీ. అది కాదు పండు, ఎంపీ 40 ఎట్లా ఉందంటే ఇప్పుడు మనకు నైట్ అదే క్లోన్ ఎంపీ 40 ఉంది కదా, డిటో ఆ ఎంపీఏ, కానీ దీంట్లో కొద్దిగా డబల్ డ్యామేజ్ ఉంది అంతే. డబల్ డ్యామేజ్ అంతే, అదేమో రేంజ్. అండ్ గైస్ ఏంటంటే, సో మన ఛానల్ వచ్చేసి ప్రజెంట్ 82K లో ఉంది, 82K ఉంది సో ప్రజెంట్ కి. సో ఏం లేదు, కొద్దిగా మీరైతే కొద్దిగా సపోర్ట్ చేసి ఈ వీడియోతో సో మినిమం మీరైతే ఒక 83 or 84 అయితే కంప్లీట్ చేసిన డబ్బా. సో ఎందుకంటే ఫాస్ట్గా అయితే షేర్ చేయండి, ఎంత వద్దు. సో మనకు వచ్చేసి టార్గెట్ ఒకటే 100K అనమాట. సో 30 లోపల కాదు, సో మీరు దానికన్నా ముందే చేసేయండి. సో ఏం లేదు గైస్, ఒక్కటి మా అంటే ఏం లేదు, సో కొద్దిగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లేదా మీరే మీ ఫ్రెండ్ ఛానల్ సారీ మీ ఫ్రెండ్ ఫోన్లో అయినా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇది ప్రతి ఒక్కరు షేర్ చేయండి అబ్బా, సో మనం కాకపోతే ఇంకొకరు షేర్ చేస్తారులే అని చెప్పేసి మాత్రం ఎవరు అట్లా నెగ్లెక్ట్ చేయమకండి. కొద్దిగా షేర్ చేస్తే నాకు చిన్న సపోర్ట్ వస్తుంది అనమాట, అంటే కొద్దిగా ఫాస్ట్గా రీచ్ అయిపోతే. సో 100K కొద్దిగా అంటే వ్లాగ్ ఉందన్నమాట, సో మంచి వ్లాగ్ అది రెడీగా ఉంది. అంటే ఏంటంటే మన బర్త్డే అంటే మనకి మన బర్త్డే అయింది కదా, సో మన బర్త్డే కూడా మనం కేక్ కట్ చేయలేదు, అంటే మాకు మేము కట్ అంటే ఒకేసారి బిగ్ పెద్దగా కట్ చేద్దని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే సో 100K కూడా అయిందంటే, సో 100K మన బర్త్డేకి, సో రెండింటికి ఒకేసారి అని చెప్పేసి సో మంచి ప్లాన్తో ఉన్నాను. సో అందుకని చెప్పేసి అప్పుడు పండుగ కూడా వస్తాడు, సో మొత్తం లాగ్ ఉంటుంది అది, అది కూడా మన మెయిన్ ఛానల్లోనే పెడతాం అనమాట. సో ప్రతి ఒక్కరైతే సో కొద్దిగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్, మన ఒక వీడియో వచ్చేసి లేదా మన ఛానల్ వచ్చేసి కొంచెం చెప్పండి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోమని. సో మీరు అనుకుంటే ఎంతో చెప్పు కదా గైస్, సో స్టేటస్లో సరే పెట్టచ్చు, కొంచెం ట్రై చేయండి, కొద్దిగా గవర్నమెంట్ కంప్లీట్ చేయండి. ఏం పని చేస్తారంటావా? MP5 MP40 పర్లేదులే పండు, వార్తలే పండు, నీకైనా అరుక్కుపోండా వార్తలే పండు. అదే అదే నీకు ఎందుకే పండు ఇబ్బంది చెప్పిన వార్త కదా, నేను ఉన్నా కదా పండు. అదే కదా ఎందుకంటే, సో అంటే ఇది
గేమ్లో కొన్నిసార్లు గిచ్చుల వల్ల వాయిస్ సరిగ్గా రావట్లేదు కదా, సడన్ కట్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి మీ ఇద్దరం కాల్లో ఉండి సో వీడియో చేస్తాం అన్నమాట. సో అందువల్ల వాడిది కొద్దిగా హై వస్తుంది సౌండ్. పండు 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 పండు, ఒక నిమిషం ఆగిపోండు. ఓకే ఓకే ఓకే, డోంట్ సింగ్ ఏ సాంగ్ మ్యాన్, మా వాళ్ళు చిన్న పిల్లలు మ్యాన్. నువ్వు కాసిన తీర పాటలు పాడితే మా వాళ్ళు ఉరుగుతారు ఇంక నుంచి బర్రని. అది కాదు, ఇదేం పండు ఇది? ఓ బాయ్, ఆపరేషన్ కరోనా. ఓకే, కరోనాకి ఆపరేషన్ అప్లై చేస్తున్నారా? అరే సింగపూర్ రా పండు. అదేంట్రా మొన్న కదా జపాన్ అని చెప్పాను, సింగపూర్ రా. అరే ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది, ఇంకా శస్త్రం చేయకుండా చెప్తున్నారా? అయితే శస్త్రం చేసిన అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసింది. ఇది ఎక్కువ ఇండోనేషియా అనుకుంట పండు, ఇండోనేషియా కానీ సింగపూర్ కానీ. ఒరే ఎక్కడికి వెళ్ళిపోండి నీదైతే. నాదా ఏంద్రా బాబు, నువ్వు అదే ఎక్కేసి వెళ్ళిపోయావు. అంతేలే బ్రో, మీరు వెళ్ళిపోతారు మళ్ళీ మాదయ్య అంటారు. రావరా నువ్వు? ఎంత అరే కింద గట్టి రాకుంచు. ఎందుకులే బ్రో, పైకి పంపించేసారులే బ్రో. చెప్పాలి కదా బ్రో, ఒక కింద పెట్టాలని చెప్పేసి. అబ్జర్వేటరీ కదా, అబ్జర్వేటరీ. అంతేలే బ్రో, పెద్దోళ్ళు బ్రో మీరు. బ్రో మీరు అంత స్వామిడైనా బ్రో, ఏంటి బ్రో మీరు అలా అంటున్నారు? గాయస్ ఇంకొకటి గుర్తించుకోండి. సో డిటో నా ఒక నిమిషం. సో నా వాయిస్తో ఒక అబ్బాయి అకౌంట్లు హ్యాక్ చేస్తా అని చెప్పేసి చెప్పాను కదా. సో నేను తన వాయిస్ విన్నాను అనమాట. సో డిటో నా వాయిస్ దింపేశాడు. ఏ టు జెడ్ అసలు నేను ఎట్లా అయితే స్లాంగ్, నా స్లాంగ్ ఎట్లా ఉంటుందో సేమ్ మొత్తం అంతే. అబ్బా నాకే డౌట్ వచ్చింది, అమ్మ ఇది నా రికార్డింగ్ అని అన్నాడు అనిపించిందన్నమాట. సో డిటో, సో ఒక్కసారి మీకు ప్లే చేస్తాను అనమాట. సో ఒక్క నిమిషం ఆగండి. అదే మ్యాజిక్ డిటో పండు. అసలు ఎట్లా ఉందో వాయిస్ డిటో, నాదేసి పండు వాయిస్ నాకే సౌండ్లే పండు. ఓడి అమ్మ నేను కూడా అంత క్లారిటీగా మాని పండు, కొద్దిగా స్లాంగ్ మారుతుంది గైస్ అంతే. సో అంటే సో డిటో మొత్తం నా వాయిసే కానీ కొద్దిగా స్లాంగ్ మారుతుంది. మళ్ళీ వాడు ఏం అనుకుంటున్నావు హ్యాషాలు? బ్రో అకౌంట్లో ఉన్నాయా, స్కామ్ చేయాలా? చెప్పాను బ్రో స్వామిడైనా, వాయిస్ మార్చేసి ఒక్క నిమిషం ఆగండి. డిట్టు అసలు సేమ్ ఇంతే మాట్లాడుతాడు పండు, నా లెక్కే మాట్లాడుతాడు పండు. ఫోన్ చేసేవాడికి ఫోన్ చేస్తుంటే వాడు కలుతుల్లా, వాడు ఇంకో నెంబర్ మా ఫ్రెండ్ ఇచ్చారన్నమాట నాకు. ఓడి అమ్మ వాడు పెద్ద స్కామ్ కడయ్యా, మామూలుగా కదయ్యా ఎవరైనా అకౌంట్ స్కామ్ అంటే. మా ఫ్రెండ్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక హ్యాకర్ లాగా వాడిని కాంటాక్ట్ అయ్యాడు అనమాట. ఏంటంటే బ్రో నేను ఇట్లా అకౌంట్ హ్యాక్ చేస్తా బ్రో అంటే, ఎవరైతే మనోడిది అకౌంట్ పోయిందో ఆయన అనమాట, ఆయన కాంటాక్ట్ అయ్యాడు అతన్ని. నేను కూడా హ్యాకర్ని బ్రో అంటే, అప్పుడు తను మహాయిండు సేమ్ డిటో నా వాయిస్తో మహాయిండు అయ్యా బాబోయ్, నాకు బుర్రపడైపోయింది. బ్రో అసలు ఎవరైనా సరే అకౌంట్లో అసలు ఎవరి దగ్గర తీసుకోకండి, ఫుల్ ట్రస్టెడ్ అయితే వీడియో కాల్ కూడా చేంజ్ కొని కావాల్సి. వీడియో కాల్ కూడా వద్దులేవయ్యా, గేమ్లోకి పిలిచి ముందు ఇన్వైట్ చేయండి అయ్యా చాలు. అంతే, గేమ్లోకి పిలిచి ఇన్వైట్ చేయండి, వాయిస్ మీకు అప్పుడే అర్థమైంది వద్దులే. అసలు లేదు పండు, మొత్తం వీడియో వాయిస్ దింపేసి కూడా నాకు మతిపోయింది. అది అది చూసినా నీకన్నా ముందు నాకు చెప్పారు రా, నేను అంటే ఏంటి మా అన్న ఏంటి చేస్తాడు బ్రో, మా అన్న ఏంటి చేస్తాడు బ్రో అని చెప్పాను బ్రో. అంతగా నీకన్నా ముందు నాకు తెలిసిన చిన్న విషయం. ఇంతకీ ఎవరంగా నా అబ్బాయి వర్మ ఫ్రెండ్ అంట అక్షయ. అరే అరే తెలుసురా బాబు, బ్రూ క్రీమ్ అకౌంట్ జస్ట్ వైటీ అని ఉంటది. తను తన ఛానల్ లో వీడియో పెట్టాడు అబ్బా, వీడియో నేను రేపు పొద్దున్న కమిటీ పెట్టాలి మర్చిపోయాను, కమిటీ లో పెడతాలే బ్రో అన్నాను. తన ఛానల్ పెట్టాడు అన్నమాట. సో నా వాయిస్ అంటే తనతో మా రికార్డింగ్ మొత్తం పెట్టేసి సో స్వామిడేనో లాగా ఇట్లా చీట్ చేస్తానని చెప్పేసి రికార్డ్ పెట్టాడు. అది రేపు పొద్దున్న కమిటీ పెట్టాలి. నేను మర్చిపోతున్నా, పెడదాం అనుకున్నా సో మర్చిపోతున్నా. సో అమ్మా ఏ వీడియో మేము వస్తున్నాయి గైస్, ఫేక్స్ వచ్చేసి కృష్ణ అన్న పేరుతో కూడా బాగా జరుగుతుంది. అండ్ కొద్దిగా చూసుకోండి నేను కృష్ణ యాపిల్ మొత్తం బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి పేర్లు యూజ్ చేసుకుని సో మిమ్మల్ని అయితే మీ అకౌంట్లో అయితే స్కామ్ చేస్తున్నారు. సో కొద్దిగా చూసుకోండి కనపడదు. కృష్ణ అన్నది అయితే ఎట్లా అనుకుంటున్నారు, కృష్ణ డిపి పెట్టేసుకుని వాట్సాప్ నుంచి డార్లింగ్ అని చెప్పి మెసేజ్ చేస్తానంట. డార్లింగ్ ఈరోజు రూమ్ ఉంది వస్తామా అంటున్నారు. అట్లా కూడా కాదు పండు, డైరెక్ట్ అకౌంట్లో స్కామ్లు. మళ్ళీ అలాగే ఇదిగో ఏవి అన్నైతే ఆడిపెత్తానని నేను డైమండ్ డాబ్ చేయించుకుంటాను తెలిసి మధ్య. ఎస్కే సో పండు ఏంటంటే సో యాపిల్ అని వచ్చేసి ఇంకో ఫోన్తో వచ్చాడు,
ఒక నిమిషం మీకు ఆ యాప్ నేను మీకు ఆ ఫోన్ కూడా చూపిస్తాను ఒక నిమిషం అండి ఎట్లా ఉంటుంది అంటే ఫోన్ సైట్ రాపండి ముందు రాపండు ఏంటి అమ్మ నువ్వు మార్చేసావా ఇది ఇంతకుముందు ఇది ఆర్డిఎక్స్ యాప్ ఉంది కదా ఇప్పుడు పేరు ఇప్పుడు ఇప్పుడు కాదని ఇంతకుముందు ఏంటంటే సో ఇప్పుడు నాది ఎట్లా ఉంది స్వామి అని చెప్పేసి ఆ స్వామి డైనోకి మధ్య అంటే డాట్ ఉంది కదా సో పండుది ఏంటంటే ఆ డాట్ కాకుండా గీత ఉంటుంది అది ఫేక్ అకౌంట్ డాట్ అనేది రియల్ అకౌంట్ అదే యాపిల్ అనేది సో ఆ డాట్ ఉన్నది ఫేక్ అకౌంట్ అనమాట సో ఫేక్ డాన్సర్స్ గిల్డ్ సో వాళ్ళు కూడా ఏంటంటే సో ఇట్లా నేను ఏ విన్నా ఇన్వైట్ చేస్తాను మీకు ఫ్రెండ్ చేపిస్తాను చెప్పేసి అట్లా కూడా టాప్ చేపించుకున్నాను సో కొద్దిగా చూసుకోండి అందరి ముందు ఇప్పుడే చెప్తా నేనైతే అసలు ఇప్పుడే యాడ్ చేయను బ్రో అసలు ఒకవేళ యాడ్ చేసిన ఉత్తిగా మా ఫ్రెండ్స్ ని యాడ్ చేస్తాను అదేనా ర్యాండమ్ లైవ్ లోనే యాడ్ చేస్తాను అదేనా అలా ఫ్రెండ్షిప్ చేస్తే డబ్బులు అసలు తీసుకుని ఒకవేళ తీసుకుని ఎలాగో ఒకవేళ ఎవరిని నమ్మద్దు అలాగా ఒకవేళ తీసుకుంటామే లాగాలి ఒకవేళ చూసుకోండి అబ్బా రియా అంటే మీరు ఒకసారి పాస్ చూసుకోవచ్చు సో రియల్ ఏవిడైనా బ్యానర్ ఎట్లా ఉంటుందా 55 ఫుల్ లెవెల్ ఓనా యాదని ఎనకి నా జానా దింగి రజనకి ఆ ఏంటి డే ఆహా ఏంటి బండి వాడు ఆహా తిరుగుతున్నాడు ఏ కథ ఏందాడిది ఏంది కథ ఎవడ కొడుతున్నాడు బండి ఏమోడు కూడా ఏరా గ్లూ కూడా ఇవ్వరా ఇంకా నువ్వు ఉన్నా కదా హెజిని నువ్వు ఉన్నాగా దిగిలేదు చూద్దండగా అని అంటారు చాలా పెద్దోళ్ళు నీకు గ్లూ అసలు చూసుకోక అట్లాగే పోతావు ఇంకా చంపేస్తారు డ్రాగన్ అనుకుంటు పండు గట్టి కొడుతున్నాడు పిల్లడు అయిపోయాడా ఓపెన్ లోకి వెళ్ళిపోయాయి కదా పండు కనపడండి ఏం నన్నా ఏం చేస్తున్నా మష్రూమ్ తింటున్నా అంకుల్ ఉప్పుడు ఉప్పుడు రా స్వామిడైనాడా గాయ సింగ్ కూడా వచ్చింది సో వి సింబల్ వచ్చేసి బ్రో 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 అందరికి వచ్చేస్తున్నాయి మాకెందుకు అని చెప్పి అన్నారు వి సింబల్ అది కంగారు పడమని కొన్ని రోజులు పోయిద్ది అనమాట అది కొంతమందికే సో ఏంటంటే సో మన వస్తే అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఐ మీన్ యూట్యూబ్ ఛానల్ ఉండి ఎవరికైతే స్ట్రీమర్ బ్యాచ్ ఐకాన్ ఉందో సో వాళ్ళకి అనమాట సో అది వచ్చేసి సో మన నాకు తెలిసి మన తెలుగులో ఎవరికన్నా వచ్చేది అనుకుంటే ఇది అంటే ఇంత ముందు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎవరికైనా కొత్తగా వస్తుంది అనుకుంటే సో మేబీ మన సన్నగర్కి వస్తుంది కృష్ణ అన్నకు వస్తుంది ఇంకెవరన్నా ఉన్నారా సో వాళ్ళకి వస్తుంది అంతేగాని సో మనలాంటి రాదనమాట సో మీరేమన్నా కొద్దిగా కంప్లీట్ చేసి ఒక 200K కంప్లీట్ చేశారు ఇంకో అప్పుడు చెప్పుకోవచ్చు మాకు ఇవ్వండి ఆ బ్యాచ్ మాది 200K అయింది అని చెప్పేసి అప్పటి వరకు మనకి నోరు మీరుతో లేదనమాట నేను ఫండు మనకి ఇవన్నీ ఏదో జస్ట్ అంటే ఒక చిన్న గ్లిచ్ వాళ్ళు వచ్చినాయి ఈ వి సింబల్ అనేవి సో మళ్ళీ పోతాయి దానికి ఎన్నో రోజులు లేవు దగ్గరలో ఉందన్నట్టు పోయే రోజులు పండు దాపండి ఎక్కడ ఎనిమిది ఇక్కడ ఎక్కడ ఎనిమిది ఉన్నాడు పండు ఏంటయ్యా అడుగుతున్నాడు అక్కడ నుంచి వచ్చేస్తాడు అబ్బా పండు కొట్టినాగా అదే డైలాగ్ అక్కడ నేను ఎంతో పండు 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 సిమెంట్ బిల్డింగ్ ఏమి వెళ్తాను పండు దాదా ఆ షార్ట్ రేంజ్ ఫైట్స్ ఉందా వాళ్ళతో ఎట్లా ఏంటి వీడియో బాగా కదరా ఏదో మంది ఏంటి ఇక్కడ మన దగ్గర ఉన్న గన్స్ ఏంటి షార్ట్ రేంజ్ మరి ఇంక షార్ట్ రేంజ్ ఇంకే ఫైట్ తీసుకుంటావు సచ్చావా ఏందయ్యో ఇంకేం చేస్తాం ఇంకేం చేస్తాం ఇంకా ఎంత డామేజ్ కొట్టే పండు ఇప్పటికి నేను ఇంకా ల్యాండ్ మైన్ 197 ఎంత పడింది డామేజ్ వాడికి అవునా అరే ఎప్పుడు వేసారా అడుగుడు కొట్టేటి వద్దంట కింద అరే ఇడి ఉరుకుతులా ఇడి కిటికీలు నేను ఎవరు కదా
అరే పీనండితో కొట్టు, పీనండితో కొట్టు వాడు, డ్యామేజ్ ఎక్కువ పడిపోద్ది. మరి ఈ పీసులాగా ఏంటి ఇప్పుడు ఏమైనా కొట్టేది అబ్బా చిన్ని నువ్వేనా, చిన్ని నువ్వేనా ఎర పండు, చిన్ని నువ్వేనా షార్ట్ చింత కొట్టేసా. సరే సర్లే ఎన్న అనుకుంటాం వచ్చేదా. నువ్వు బతుకుంటే బాగుండేది పండు, ఇంకా బియ్య కొట్టే వాళ్ళం. అరే పండు కంగారు ఎందుకు పండు, వెళ్ళిపోయా పుడుకుని దొరిపోయా లాంగ్ వెళ్ళిపోయా. తెలుసు 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 సార్, సార్ తెలుసు సార్ మాకు. యూఆర్ వన్ ఆఫ్ ది లెజెండరీ ప్లేయర్ ఇన్ ఎఫ్ఎఫ్ వరల్డ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాకెట్ జీరో చేసాను నా దగ్గర అమ్మా గురు అమ్మా. ఏంటి అసలు నేను హెడ్ షాట్స్ కొట్టడానికి మనం ఇన్స్పిరేషన్ తీసుకున్నాయి, ఇన్స్పైర్ తీసుకున్నా తిరగదులే పోండి. ఏం చేస్తాం పోండి, అట్లా ఎక్కడికి కొడుతు పోండి నోరు తిరగదు అని చెప్పేసి అన్నయ్య అట్లా ఎక్కిరిస్తున్నావు అంటే నువ్వు ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకేమంటారు పోండి, తిడతారు పోండి. అది ఏదో అదే అన్న తమ్ముడు అన్నాక మినిమం ఉంటాయి మరి ఇది కూడా అంత మినిమం మాక్సిమం ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఏం చేస్తున్నావు? ఏదో శాతం కూడా ఏదో శాతం కూడా అవ్వలేదు అంతే. క్రికెట్ ఆడుకోలరా నేను? ఏం చేస్తావు ఏం చేస్తావు పండు? రేపు పొద్దున వీడియో ఉంది పండు, ఇవాళ సాయంత్రం ఈవినింగ్ వీడియో ఏంటంటే సో ఇల్లుల్లో కూర్చుంది అనమాట. సో అంటే ఓన్లీ ఇంట్లో కూర్చునే, ఇంట్లో కూర్చునే ఫైట్ చేయాలి, బయటకు వస్తే ఫైట్ చేయకూడదు ఇంట్లో. ఆహా ఇంకా వద్దులే పండు, నువ్వు చెక్ చేయమని నాకు అర్థమైపోయింది. ఒకవేళ నువ్వు కానీ పెట్టావు అనుకో నీకు రెడ్ కలర్ సింబల్ చూపిస్తుంది. కాదు నువ్వు ఎప్పుడు చెప్పేవాలే పండు, పెద్దోళ్ళు బ్రో మీరు. పండు ఎక్కడ చెడు చంపకూడదా? సారీ బ్రో బ్రో, ఆడ దగ్గర కొత్త గ్లో ఉంది బ్రో. ఆ గ్లోన పగులుతాయి కదా బ్రో, తెలియదు బ్రో. బుయ్యా కొడితే ఒప్పి బ్రో, 7 డేస్ వచ్చింది బ్రో, చూసుకోవాలి ఇష్టం. టైమర్ బట్టి ఇచ్చారు బ్రో, అందులో స్కోప్ వేస్తామండి బ్రో. బ్రో స్కోప్ వేయట్లే బ్రో, ఇది ఇంకా బాగుంది బ్రో. పండు స్క్రీన్ ఆగిపోయింది పండు. అది కాదు స్క్రీన్ ఆగిపోండి, ఎట్లా అనుకుంటున్నావు అంటే రికార్డింగ్ ఎక్కువ, రికార్డింగ్ ఫుల్ అయిపోయింది కదా ఆటోమేటిక్గా. సో యూ వాంట్ టు క్లోజ్ చెప్పేసి స్క్రీన్ పైన వైట్ కలర్ది వచ్చింది, వాడు కొట్టేవాడిండు. ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం, అంతే అంతే పండు. వద్దు అప్పుడే వద్దు, నిజంగా పండు స్క్రీన్ ఆగిపోయింది రే. ఎన్నో అనుకుంటావు అన్ని జరగవు. సో 17 ఏంటంటే గైస్, సో 17 మినిట్స్ దాటగానే సో స్క్రీన్ రికార్డింగ్ ఆటోమేటిక్ ఆగిపోయింది అనమాట. సో అట్లా ఆగిపోయింది, ఆన్ చేసి అంటే ఆగిపోవడం అక్కడ ఓకే అని ఒక సింబల్ వస్తుంది అనమాట. సో ఆ సింబల్ నొక్కే లోపు ఇంకేం చేయలేము, అంతే కొంచెంసారి జరుగుతూ ఉంటాయి. సో ఓకే గైస్, ఇంకా మా ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తున్నాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పినట్టు కొద్దిగా కంప్లీట్ చేయండి గైస్. సో 100K అయితే సో దగ్గరలో ఉన్నాం. సో మనకి ఇంకా కావాల్సిన ఒక 18K అనమాట. సో కొద్దిగా మీరు అనుకుంటే అయిపోయింది, సో కొద్దిగా షేర్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్కి అయితే. సో అందరికీ బాయ్.